జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామేంపేటలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను రామేంపేట ఎస్ఐ రాజేష్ మరియు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణలు ఘనంగా ప్రారంభించారు. క్రీడా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులుగా క్రీడా దినోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అందులో ఫుట్బాల్ హాకీ టోర్నమెంట్లు నిర్వహించామని నేడు ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా మెదక్లో గతంలో ప్రతిష్ఠించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ విగ్రహాన్ని రోడ్డు నిర్మాణం పనుల్లో తొలగించారని విగ్రహం నెలకొల్పే వరకు తాము న్యాయ పోరాటాలు చేస్తామని సత్యనారాయణ తెలిపారు. పండుగ రోజున చెప్పవచ్చు ఎందుకంటే హాకీ క్రీడాకారుడు మరి జగత్ విజేత అయిన ధ్యాన్చంద్ జయంతి మరియు జాతీయ క్రీడా దినోత్సవం కాబట్టి ఈ రోజున మనం క్రీడాకారులంతా ఒక పండుగ వాతావరణంలో చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మేము 20 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన్చంద్ జయంతిని కొనసాగిస్తూ క్రీడాకారుల ఉత్సవాన్ని క్రీడా టోర్నమెంట్లు క్రీడా ప్రచారం క్రీడా ప్రేమికులకు మేము ఈ యొక్క ఊతనిస్తూ వారి నుంచి మేము కూడా ఆసరా తీసుకొని క్రీడా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం మేము 3 రోజులుగా మొదట ఫుట్బాల్ టోర్నమెంటు 3 డిస్ట్రిక్ట్లది ప్రకటించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. నిన్న హాకీ, ఈరోజు ధ్యాన్చంద్ జయంతి ఆచరితో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్ఐ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ రోజును మాకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలను మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఇంకా ముందుకెళ్తామంటున్న ఇంకో విషయం ఏంటంటే మేము ఈ వేదిక నుండి ఒకటే కోరడం జరుగుతుంది. ఈ ప్రపంచ హాకీ క్రీడాకారుడైన ధ్యాన్చంద్ జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నా మరి ఆయన విగ్రహాలు తెలంగాణలో 2-2 ఉండేటివి. అది మెదక్లో ఉన్న విగ్రహాన్ని 2 సంవత్సరాల కింద తొలగించి ఇంతవరకు కూడా దాన్ని నిలబెట్టలేక మరి దాన్ని పూర్తిగా ముక్కలు చేయడం కానీ దాన్ని ఎన్నో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్యనారాయణ గారికి మా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. స్పోర్ట్స్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఫిట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా మనం ఎవ్రీ ఇయర్ ఈ రోజున నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. స్కూల్ సిలబస్లో కూడా మనకు రెగ్యులర్గా ఓన్లీ స్టడీసే కాకుండా స్పోర్ట్స్ కూడా ఉండాలనే దాంట్లోనే చాలామంది కొత్తగా ఇన్నోవేషన్ స్టార్ట్ చేసి ప్రతి స్కూల్లో కూడా గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం మన గురించి స్పోర్ట్స్ అనేది మన హెల్త్ గురించి ప్లస్ స్పోర్ట్స్లో ఇంప్రూవ్ అయ్యి చాలామంది మంచి పేరు తెచ్చుకొని ఒక ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా స్పోర్ట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మనకెంత వీలైతే అంత స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి హెల్త్ సాధించాలని కోరుకుంటున్నాను.